ఫ్యామిలీ కుటుంబం భార్య భర్త మీద ప్రేమ ఉండాలి భర్తకేమో భార్య మీద ప్రేమ ఉండాలి భార్యకేమో భర్త మీద ఉండాలి భర్తకేమో భార్య మీద ఉండాలి ఈ రోజున అలాంటి ప్రేమ కొరువైపోతా ఉంది ఈ రోజున ఏదైనా చిన్న మాట అంటే చాలా పట్టి మోడ మొత్తం సిద్ధేసుకొని పదా అని చెప్పి బయలుదేరిపోతున్నటువంటి భార్యలు ఎంతమందో దయచేసి అలాంటి బాణి మనకు ఉండదు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా కృంగుదల వచ్చినా వారు ఏం చేయాలి చెప్పమంటారా ఎప్పుడైతే కట్టుకున్నారో ఇంకా ఆ ఇంట్లో అలా ఉండాలంతే కదలకూడదు ఇంకా ఇది నిజమైనటువంటి ప్రేమ కదిలే ప్రసక్తి లేదు ఉండిపోవాలి నిరంతరం ఉండిపోవాలి నిత్యము ఉండిపోవాలి ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు డాక్టర్ గారు అంటారు బ్రదర్ మీ ఇంత ఆరోగ్యం ఉండాలని కారణం ఏంటి సార్ అంటే ఆయన అంటాడు ఏమీ లేదండి మా ఇంట్లో గొడవలు ఉండవు అంతే అన్నాడు అవునా అంత ఆనందంగా ఉంటారు మీరు ఎస్ బ్రదర్ మా భార్య కూడా చాలా ఆరోగ్యం ఉంటుందండి ఎందుకని గొడవలు ఉండవండి అన్నాడు చాలా మంచిదండి మరి ఎప్పుడు గొడవలు రాలేదా మీకు ఎప్పుడు రాలేదండి అవునా ఎప్పుడు రాలేదా ఎలా సాధ్యమైంది మీకు అని అంటాడు ఏమి లేదు బ్రదరు నేను కానీ కోపడ్డాను అనుకో మా ఆవిడ సైలెంట్ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి కిచ్చుకుని వండుకుంటుంది మరి బ్రదర్ మీ ఆవిడ కోపం వస్తే మా ఆవిడ కోపం వచ్చింది అనుకో అది ఏ టైం అయినా అవనే మా ఆవిడ కళ ముందు కనబడను నేను నెమ్మదిగా వీధిలోకి జారుకుంటాను అంటాడు మరి బ్రదర్ మరలా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తానంటే ఏ అర్ధరాత్రి పని అనేది వస్తానంటాడు ఏ ఎందుకని అర్ధరాత్రి వరకు కోపడతానే ఉంటుంది అంటాడు ఎంత మంచోడికైనా ఆకలి వేస్తుందా లేదా చెప్పండి తప్పకుండా ఆకలి వేస్తుంది ఎలాంటి కాపురమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయా రా చెప్పండి వస్తాయి వచ్చినప్పటికీ మనం చేయవలసిన మంచి పని తెలుసా అన్యోన్య సహవాసం కలిగి ప్రేమ తాత్పర్యము కలిగి ఒకరినొకరు అన్యోన్య సహవాసంతో ప్రేమ తాత్పర్యంతో అడుగులు ముందు వేస్తామన్నప్పుడు మన దేవుడు అద్భుతాలు జరిగింది.